ఆంధ్రప్రదేశ్లో నిత్యం రాజకీయాలు చాలా వాడి వేడిగా జరుగుతున్నాయి అయితే ప్రధానంగా విజయవాడ రాజకీయాల సంగతి చూసుకుంటే ఎప్పుడూ అక్కడ హాట్ హాట్ రాజకీయాలే కొనసాగుతాయి అయితే ప్రస్తుతం విజయవాడలో నడుస్తున్న రాజకీయాలు అక్కడ ఒక తెలుగుదేశం పార్టీ ఎంపీకి అలాగే వైఎస్ఆర్సిపి మంత్రికి మధ్య జరుగుతున్న ఒక హోరాహోరీ యుద్ధం చూస్తూ ఉంటే ఖచ్చితంగా మేయర్ పదవి కోసం స్థానికంగా ఆ మేయర్ పీఠం దక్కించుకోవడం కోసం ఇరు పార్టీల నుంచి ఆ ఇరు పార్టీ నేతలు ఎంత కష్టపడుతున్నారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే అక్కడ డామినేషన్ వైసీపీ మంత్రి కంటే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీకే ఎక్కువ ఉందా ఆ డామినేషన్ నుంచి ఎలా బయటపడుతుంది వైసీపీ ఆ మంత్రి ఎటువంటి వ్యూహాలు అనుసరిస్తున్నారు అనే దాని మీదే ఇప్పుడు చాలా హాట్ హాట్ రాజకీయాలు నడుస్తున్నాయి పెజవాడ రాజకీయ వేదికగా ఎందుకంటే అధికార వైసీపీ అలాగే ప్రతిపక్ష టీడీపీలు కూడా ఈ విజయవాడ కార్పొరేషన్ని ఖచ్చితంగా కైవసం చేసుకోవాలి అని చెప్పి రెండు పార్టీలు కూడా చాలా ప్రతిష్టంగా ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకున్నాయి అదే ఎంతవరకు వాళ్ళకి దక్కుతుంది అనే విషయం పక్కన పెడితే అసలే ఎన్నికలు వాయిదా పడిన పరిస్థితి రెండు పార్టీలు మాత్రం సైలెంట్ గెలుపు కోసం వాళ్ళ వ్యూహాలు వాళ్ళు రచిస్తూ ముందుకు వెళ్తున్నారు వాస్తవానికి విజయవాడ కార్పొరేషన్ బరిలో రెండు పార్టీలు తలపడుతున్నాయి అని చెప్పుకునే కంటే వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అలాగే తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని గారు వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు అని చెప్పి చెప్ప చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు అయితే అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కార్పొరేషన్ మన సొంతమవుతుంది అని ఏమాత్రం సైలెంట్గా ఉన్నా అది వైసీపీ చేసిన అతిపెద్ద తప్పు అవుతుంది అనేది విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకు అంటే ఒకవేళ అదే కనుక జరిగితే అక్కడ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు పరువు కాస్త పోతుంది అనేది కూడా చాలామంది వైసీపీ నేతలు భావిస్తున్న పరిస్థితి అందుకే ఎట్టి పరిస్థితుల్లో గెలుపు అనేది చాలా ప్రతిష్టాత్మకం అయిపోయింది ఇప్పుడు వైసీపీకి ఆ కార్పొరేషన్ని ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ కార్పొరేషన్ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ తన ఖాతాలో వేసుకోవాలి అంతకుమించి వేరే ఆప్షన్ లేదు లేదంటే మాత్రం పోతుంది అనేది అయితే ఇక్కడ విజయవాడలో పరిస్థితి ఒకసారి చూసుకుంటే కనుక టీడీపీ అంత బలహీనంగా ఏం లేదు అనేది వైసీపీ అనుకున్నంత బలహీనంగా ఏం లేదు టీడీపీని అంత తక్కువ అంచనా వేయడం కూడా సరైనది కాదు అనేది విశ్లేషకులు చెబుతున్నమాట ఒకవేళ అక్కడున్న సీట్లకు సంబంధించి అంటే మొన్న ఎన్నికల్లో నగర పరిధిలో ఉన్న మూడు సీట్లలో ఈస్ట్ సీట్ని పదిహేను వేల మెజార్టీతో గెలిచింది వైసీపీ అలాగే అటు సెంట్రల్ సీట్ని కూడా ఇరవై ఐదు ఓట్లతో కోల్పోయింది వెస్ట్ సీట్ని ఏ ఏడు ఓట్లతో కోల్పోయింది ఇక ముఖ్యంగా ఎంపీ సీట్ని టీడీపీఏ గెలిచింది అక్కడ ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అంటే రాష్ట్రం అంతా జగన్ గారి గాలి ఉన్నా సరే ఫ్యాన్ గాలి బాగా వీచినా సరే అక్కడ ఎంపీ సీట్ మాత్రం తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయింది కేసీఆర్ నాని విజయం సాధించారు ఇది అందరికీ తెలిసిన విషయం అంటే పార్టీ ఇమేజ్తో పాటు కేసీఆర్ నేర్ నాని గారికి ఉన్న సొంత ఇమేజ్ కూడా చాలా బాగా కలిసి వచ్చింది అనేది విశ్లేషకులు చెబుతున్నమాట సో ఇప్పుడున్న నేపథ్యంలో ఈ విజయవాడ మేయర్ పీఠానికి సంబంధించి ఖచ్చితంగా ఆ పీఠం కూడా తెలుగుదేశం పార్టీయే దక్కించుకోవాలి అని చెప్పి ఆల్రెడీ వ్యూహరచన సిద్ధమైంది అలాగే ఆయనకున్న బలంతో ఆయనకున్న సొంత ఇమేజ్తో పార్టీకున్న ఇమేజ్తో ఆ పీఠం ఖచ్చితంగా దక్కుతుంది అనేది అనే ఆలోచనలో కూడా ఆశాభావంలో కూడా కేశిన నాని ఉన్నారు అందుకే స్వయంగా ఆయన కుమార్తెనే ఆయన కుమార్తె శ్వేతనే ఆయన రంగంలోకి దింపారు మేయర్ అభ్యర్థిగా అలాగే ఇక్కడ బలం వరకు చూసుకుంటే మంత్రి వెల్లంపల్లి ఎవరైతే ఉన్నారో ఆయనకి వెస్ట్ వరకు మాత్రమే అది కూడా కొంత బలమే ఉంది ఉంది అనేది నాయకులు చెబుతున్నమాట కానీ కేసినేర్ నాని గారు చూసుకుంటే ఈస్ట్లో బలం ఉంది వెస్ట్లో బలం ఉంది అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది అనేది ఒక రకంగా కేసినేర్ నాని గారి ఇమేజ్ ముందు వెల్లంపల్లి ఇమేజ్ సరిదూకగలదా లేదా అనేది కూడా ఇప్పుడు చర్చకు వస్తున్న అంశం కానీ అధికారంలో ఉండడం అనేది వెల్లంపల్లికి ఒక రకంగా చాలా వరకు అడ్వాంటేజ్ అవుతుంది అది చాలా వరకు కలిసి వస్తుంది అనేది కూడా కొంతమంది నిపుణులు చెబుతున్నమాట సొంత ఇమేజ్ విషయంలో చూసుకుంటే కేసినే నాని గారికి ఎక్కువ కలిసి వస్తుంది కానీ వెల్లంపల్లికి పెద్దగా కలిసి రాకపోవచ్చు అనేది కూడా కొంతమంది అభిప్రాయపడుతున్న పరిస్థితి అంటే గెలుపు అనేది అంత సులువు కాదు అనేది ఫైనల్గా చెప్తుంది వైసీపీకి ఏదో సింపుల్గా అధికారంలో ఉన్నా కాబట్టి కార్పొరేషన్ దక్కించేసుకుందామంటే అంత సులువు కాదు కానీ కష్టపడితే మాత్రం ఖచ్చితంగా దక్కుతుంది ఆ కష్టపడాల్సింది ఎవరు అంటే ఆల్రెడీ ఆ వ్యూహాలు ఆ ఎత్తుగడలు ఆల్రెడీ వెలంపల్లి స్టార్ట్ చేసేశారు ఖచ్చితంగా ఆయన ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేషన్ కైవసం చేసుకునేందుకు నగర కార్పొరేషన్ కైవసం చేసుకునేందుకు ఆయన శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు కేసు నానిని డామినేట్ చేస్తాయి ఎంతవరకు గెలుపు అవకాశాలు వైసీపీ ఖాతాలో వచ్చి పడతాయి అనేది కొద్ది రోజులు ఆగాలి కానీ ఈ లోపల ఇద్దరు మాత్రం ఎవరు ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు అందుకే విజయవాడలో చాలా హాట్ హాట్ రాజకీయాలు కొనసాగుతున్నాయి ప్రస్తుత తరుణంలో అనేది రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి